నమస్కారం వార్తలోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నగే నియోజకవర్గాన్ని శ్రీ బాలాజీ జిల్లాలో కలపాలని నేడు అఖిల పక్ష పార్టీల సమావేశం. అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రికే దక్కింది. వెల్లడించిన ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం. వైద్య సేవలు అందక మహిళ మృతి చిత్తూరులో ఘటన. మదనపల్లిని అన్నమయ్య జిల్లాలో కలపొద్దు. పీలేరులో అఖిల పక్ష నాయకుల నిరసన. వార్తల్లోని వివరాలు. నగరి నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లాలో చేర్చాలని నగరిలో అఖిల పక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. ఈ సమావేశంలో టీడీపీ, సిపిఐ, బీఎస్పీ, అంబేద్కర్ సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నగరిని చిత్తూరు జిల్లాలో కలపడం వలన ప్రజానీకానికి ఆర్థిక భారం పెరిగి అన్ని విధాలా నష్టపోతారని, నగరి నుంచి చిత్తూరుకు కనీసం ఒక్క బస్సు కూడా లేదని, అదేవిధంగా చిత్తూరులో ఉపాధికి ఏమీ లేదని, నగరిని చిత్తూరులో కలపడం వల్ల ఆర్థిక నష్టంతో పాటు పూర్తిగా ఇబ్బందులు పడతారని తెలిపారు. కావున నగరి నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లాలో చేర్చాలని డిమాండ్ చేశారు. తిరుపతి జిల్లాలో చేర్చడం వలన ఉదయం 4 నుంచి రాత్రి 12 వరకు బస్సు సౌకర్యాలు ఉన్నాయని, రైలు రాకపోకలు ఉన్నాయని, చదువుకోవటానికి యూనివర్సిటీలన్నీ దగ్గర ఉన్నాయని, వ్యాపారానికి వైద్యానికి అందుబాటులో ఉన్న తిరుపతిలో చేర్చాలని, రెవెన్యూ పూర్తిగా బాలాజీ జిల్లా పేరుపైన రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని తెలిపారు. అదేవిధంగా తుడా పరిధిని కూడా విజయపురం మండలం వరకు విస్తరించడం జరిగిందని తెలిపారు. అన్ని విధాల అనుకూలమైన ప్రజలకు అందుబాటులో తిరుపతి జిల్లాలో చేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ నగరి నియోజకవర్గ కార్యదర్శి కోదండయ్య, తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు రమేష్ బాబు, శ్రీనివాసులు, జ్యోతి నాయుడు, బాలాజీ, బీఎస్పీ నాయకులు నాగూర్, అంబేద్కర్ సంఘం నాయకులు గోవిందస్వామి, సిపిఐ పార్టీ నాయకులు భాష, విజయ్ కుమార్, ఏఐటీయూసీ నాయకులు రాజేంద్ర, విజయకాంత్ శేఖర్, టీడీపీ నాయకులు కన్నయ్య, శ్రీధర్, సలీం తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లాలో నగరి నియోజకవర్గం చేర్చపోకండి, తిరుపతి జిల్లాలోనే చేర్చాలని ఏకకంఠంగా ఈరోజు మేము తీర్మానించడం జరిగింది. కారణాలుగా చూసినప్పుడు నగరి నియోజకవర్గానికి చిత్తూరు తిరుపతికి 45 కిలోమీటర్లు, అదే నగరికి చిత్తూరుకి 80 కిలోమీటర్లు. అది నగరి నియోజకవర్గం కాబట్టి, అదే విజయపురం తీసుకుంటే మీకు దాదాపు 130 కిలోమీటర్లు వస్తుంది. ప్రమాణరీత్యా కూడా చూస్తే ఇన్ని అనేక సంవత్సరాలుగా చిత్తూరు జిల్లా ఏర్పడి కూడా నగిరిటి చిత్తూరుకు ఒక్క బస్సు వేయలేని పరిస్థితుల్లో ఈ ప్రజాప్రతినిధులు, ఈ ప్రభుత్వాలు కొనసాగుతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో నగిరిని తీసుకెళ్ళి మీరు చిత్తూరులో కలిపితే పోవడానికి రవాణా పరిస్థితి ఏమని మేము అడుగుతున్నాం. నగిరి నియోజకవర్గాన్ని ఎప్పుడో ముద్దుకృష్ణ నాయుడు గారు తుడాలో చేర్పించినారు. ముందు జాగ్రత్త కోసం అడమాల పెట్ట లిమిట్స్ ఉన్న వరకు లిమిట్స్ తుడా లిమిట్స్ని నగిరి వరకు చేర్పించారు. ఆయన ముందు జాగ్రత్తలని నగిరి నియోజకవర్గాన్ని తిరుపతిలో చేర్చాలా అన్నాడు. 6 నెలల ముందు 7 నెలల ముందు వీళ్ళు ఒక ఇది వేసినారు, నగిరి నియోజక చిత్తూరు చేస్తారు అని ఒక రూపకల్పన చేశారు. అప్పుడే మా ఇన్ఛార్జ్ భాను ప్రకాష్ గారు నగిరిని తిరుపతిలో చేర్చకుండా చిత్తూరులో చేరిస్తే ఉద్యమం జరుగుతుందని ఆ రోజే ఆయన ఒక ప్రకటన కూడా ఇచ్చిండాడు. నగరి నియోజకవర్గ ప్రజల అభిష్టానం మేరకు నగరి నియోజకవర్గంను శ్రీ బాలాజీ జిల్లాలో కలపాలని నగరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాళీ భాను ప్రకాష్ ఉద్ఘాటించారు. వడమలపేట మండల కేంద్రంలో వడమలపేట మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం నాడు నగరి నియోజకవర్గంను శ్రీ బాలాజీ జిల్లాలో కలపాలనే డిమాండ్తో చిత్తూరు జిల్లా కలెక్టర్ గారికి పోస్టు కార్డులు వ్రాయడం జరిగింది. ఈ సందర్భంగా గాలి భాను ప్రకాష్ మాట్లాడుతూ, మన అందరి ఏకైక లక్ష్యమైన నగరి నియోజకవర్గంను బాలాజీ జిల్లాలో చేర్చాలన్న డిమాండ్ సాధన కోసం పోస్టు కార్డుల ఉద్యమంలో ప్రజలంతా స్వచ్ఛందంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. నగరి నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష కోసం పోరాడతామని, ఎంత వరకైనా వెళతామని, రానున్న రోజుల్లో ఉద్యమం తీవ్రతరం చేస్తామని పేర్కొన్నారు. నగరి నియోజకవర్గంను తిరుపతి జిల్లాలో చేర్చడం కోసం అన్ని రాజకీయ పార్టీలు కలిసి రావాలని, స్థానిక ఎమ్మెల్యే ఇక్కడి ప్రజలందరి ఆకాంక్షను, అభిష్టానాన్ని, అభిప్రాయంను ముఖ్యమంత్రికి చెప్పాలని తెలిపారు. నగరి నియోజకవర్గ ప్రజలు కలియుగ దైవం కొలువైన తిరుపతి పట్టణం నుంచి, బాలాజీ జిల్లా నుంచి విడదీయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారంతా నగరి నియోజకవర్గంను బాలాజీ జిల్లాలో కలపాలని డిమాండ్తో చిత్తూరు జిల్లా కలెక్టర్ గారికి పోస్టు కార్డులు రాయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. అంతా కూడా మొత్తం కాన్స్టిట్యూన్సీ అంతా కూడా ఈ పోస్ట్ కార్డ్ క్యాంపెయిన్ చేస్తున్నాం. అంతా కూడా వాలంటరీగా ప్రతి ఒక్కరికి వచ్చి
ప్రతిఒక్క అడుగుతున్నాం, పోస్ట్ కార్డు పంపించండి, మీ మనోభావాలు గవర్నమెంట్ తెలియజేయండి, కలెక్టరేట్ పంపించండి కూడా ప్రతి ఒక్క నగరి పౌరుని అడుగుతా ఉన్నాం. బ్రహ్మాండంగా రెస్పాన్స్ వస్తా ఉంది. ఇప్పటికే దరిదాపుల్లో 1000 కార్డులు దాకా వెళ్ళిపోయినాయి. నిన్న చెప్తే ఇప్పటికే 1000 కార్డులు పైన వెళ్ళిపోయినాయి. అంటే ఇది ప్రజల్లో ఎంత బాగా లోతుగా ఉంది ఆకాంక్ష అనేది ఇప్పటికైనా ప్రభుత్వం గ్రహించాలా. వైసీపీ కూడా చెప్తా ఉన్నాం, ఏదైనా రాజకీయం మనం చేసుకోవచ్చు, కానీ ఇది ప్రజలకి ఉన్న అందరి సమస్య. ఇది మీకైనా కూడా తిరుపతి దగ్గర అదే ఊర్లో ఉండాల్సిన వాళ్ళు. చిత్తూరు అంటే 75-80 కిలోమీటర్లు పోవాలా? ఇది మరి మనం దూరం వేసుకున్నా కూడా, నగిరి దూరంగా వేసుకున్నా కూడా అది 40 కిలోమీటర్లే తిరుపతికి. అలాంటి తీసుకెళ్ళేసి మీరు చిత్తూరు వస్తా అంటారు. ఇంకొకటి మీరు చరిత్ర తీసుకున్నా కూడా బాలాజీ రెవెన్యూ డిస్ట్రిక్ట్ లో భాగమే ఇప్పుడు కూడా, తిరుపతి నుంచి నగిరి దాకా కూడా అంతా కూడా బాలాజీ రెవెన్యూ డిస్ట్రిక్ట్ లో భాగం. ఇంకా చెప్పాలంటే మొత్తం నగిరి కాన్స్టిట్యూన్సీ మొత్తం కూడా మొత్తం కూడా లిమిట్స్, అంటే తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏరియా ఏమో చిత్తూరు డిస్టిక్ లో ఉంటుంది, అదేమో తిరుపతి లో ఉంటుంది. అంతా కూడా హేతుబద్ధమే కానే కాదు. ఇది ఉత్పత్తుల ఈ ప్రాబ్లమ్స్ అన్ని గ్రహించి ఇంకా టైం ఉంది కాబట్టి మేమందరం రిక్వెస్ట్ చేస్తాం, ప్రజల ముందు కూడా ఖచ్చితంగా మనం అంతా కూడా తిరుపతిలో ఉండాల్సిన వాళ్ళం. చిత్తూరు మీద మాకేమి బాధ్యం లేదు. ఎస్ఆర్పురం మండలం ఎంపీడీఓ కార్యాలయం సమీపంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని చిత్తూరు జిల్లా వైసీపీ ప్రధాన కార్యదర్శి పద్మనాభరెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మంగళవారం సాయంత్రం చిత్తూరు ప్రెస్ క్లబ్ లో పద్మనాభరెడ్డి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, గత నెల 13వ తేదీ వైఎస్ఆర్ విగ్రహాన్ని కొందరు ధ్వంసం చేసిన కేసులో ఎస్ఆర్పురం మండల పోలీసులు మంగళవారం 3 అరెస్టు చేశారని తెలిపారు. మరికొందరిని అరెస్టు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. చట్టం పని చట్టం చేసుకోపోవాలన్నారు. ప్రశాంతంగా ఉన్న గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో కొందరు టీడీపీ నేతలు అలజడి సృష్టిస్తున్నారని, అటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ మీడియా సమావేశంలో మాజీ ఎంపీటీసీ సభ్యులు మురుగయ్య పాల్గొన్నారు. ఎస్ఆర్పురం మండలం ఎంపీడీఓ ఆఫీస్ దగ్గర మన వైఎస్ఆర్ విగ్రహాన్ని పద్మవులు నైట్ కొంతమంది దూడకులు కత్తితో నరకడం జరిగింది. రాజశేఖర్ విగ్రహాన్ని ఆ విగ్రహాన్ని నరికితే నిన్న ముద్దాయిని ముగ్గురిని పట్టుకొచ్చారు, ఇంకా ఒకరిని అరెస్ట్ చేయలేదు. దానికి చట్టం ప్రకారం చట్టం చేసుకుని పోయి వాళ్ళు పెట్టినైనా చిచ్చి ఇవ్వాలని కోరుతున్నాం. అంతేకాదు మన రాజశేఖర రెడ్డి నేతలు ఆరేళ్ళు సీఎంగా ఉన్నాడు, అతను మన రాష్ట్రంలో 2 రాష్ట్రాలు ఒకటిగా ఉన్నాయి. ఈ 2 రాష్ట్రాలలో మన దేవుడి జీవి కంటే దానికంటే ఎక్కువ పనిచేశాడు. ఫస్ట్ రామారావు చేశాడు, దాని తర్వాత రాజశేఖర్ చేశాడు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు. దేవుడి జీవి పనులు కూడా అతను చేశాడు. అటువంటి విగ్రహాన్నే ఈ రోజుల్లో మన అది మనం ఎందుకు నరికారు, వయసు చిన్న వయసు కత్తితో మనిషిని నరికినట్టు నరికారు, చెయ్యి నరికారు, అది ఆ పాపం పుణ్యం దేవుడు చూస్తాడు. మన రాజశేఖర రెడ్డి దేవుడి దగ్గరికి పోతే కూడా వరమీయుడు. ఆయన దగ్గరికి పోతే ఏ క్యాస్ట్ లేదు, కులం లేదు, మతం లేదు, లేకపోతే ఎప్పుడు ఏం మాట్లాడినా ఖచ్చితంగా అవార్థాలు ఇచ్చి ఆ పని చేస్తున్నాడు. అందువల్ల దేవుడు ఏం చేశాడంటే మన చేయని పనులు కూడా ఆయన చేస్తున్నాడు కాబట్టి ఆయన మన దగ్గర తీసుకొని వెళ్ళిపోదాము అని దేవుడే ఆయన హెలికాప్టర్ రూపంలో తీసుకొని ఆయన వాళ్ళని పెట్టుకున్నాడు. ప్రజలకు సేవ చేస్తున్న ఆశా వర్కర్ల వేతనాలను పెంచి వారి సమస్యలు పరిష్కరించాలని సిఐటియు మండల కార్యదర్శి మురుగేశన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రాథమిక వైద్య కేంద్రం నాగలాపురంలో ఆషాఢ్య సందర్భంగా జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. ప్రభుత్వం చాకరీ చేయించుకుంటూ వేతనాలు మాత్రం 3 నెలలకి 6 నెలలకి ఇస్తోందని విమర్శించారు. కరోనా వల్ల మరణించిన ఆశా వర్కర్లకు 10 లక్షల రూపాయల వంతున పరిహారం ఇవ్వాలని, అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్ 5 లక్షలు ఇవ్వాలని, ప్రస్తుతం ఇస్తున్న గౌరవ వేతనాన్ని 15,000 పెంచాలని, సెలవులు మెడికల్ లీవ్లు ఇవ్వాలని తెలిపారు. పనిభారం తగ్గించాలని, ఉద్యోగులకు కొత్త పీఆర్సి రద్దు చేయాలని కోరారు. అనంతరం వినతి పత్రాన్ని వైద్యాధికారికి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గీత, మునెమ్మ, కోకిల, లత, మారి, అను, రుత్, మునిలక్ష్మి, కిరుబి, సరిత, మారియమ్మ, కస్తూరి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆశా వర్కర్గా నెలకి 15,000 రూపాయలు జీతం ఇవ్వాలని సిఐటిగా డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా పని భారాన్ని కూడా తగ్గించాలి. అదే మాదిరి ప్రభుత్వ సెలవులు కూడా, అదే మాదిరి ప్రభుత్వ సెలవులు మెడికల్ లీవ్లు కూడా ఆశా వర్కర్కి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము. వేతనంతో కూడిన మెటర్నిటీ లీవ్లు కూడా ఆశా వర్కర్కి ఇవ్వాలి. అదే మాదిరి రిటైర్మెంట్ బెనిఫిట్ కూడా ఆశా వర్కర్కి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని సిఐటిగా డిమాండ్ చేస్తున్నాము. అదే మాదిరిగా 2020 మార్చి నుండి ఆశా వర్కర్ నేటి వరకు
ఎవరు చనిపోయినారో వాళ్ళు ఆశా వర్కర్ కుటుంబానికి 5 లక్షల రూపాయలు డబ్బులు కూడా ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము. అదే మాదిరిగా 10 లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ కూడా కల్పించాలని డిమాండ్ చేస్తున్నాము. అదే మాదిరిగా ఆశా వర్కర్లందరికీ కూడా సంక్షేమ పథకాలు కూడా వర్తించాలని సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాము. అదే విధంగా ఇప్పుడు ఆశా వర్కర్లకి కనీసం కరోనాను కూడా చూడకుండా కరోనాలు కూడా వాళ్ళ కుటుంబంలో ఉన్న పిల్లలు హస్బెండ్లు వీళ్ళందరూ కూడా వదులుకొని అమ్మ తల్లి వదులుకొని కూడా వీళ్ళు ఆ కరోనా టైంలో పనులు చేస్తూ వస్తూ ఉంటే వీళ్ళకి ఇప్పటికి కూడా 10,000 రూపాయల జీతాన్ని నెలకి 6,300 రూపాయల జీతాలు మాత్రమే పడేది. మిగతా పెనిగిలు ఉన్న జీతాలు కూడా వాళ్ళకి వెంటనే ఇవ్వాలని సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం. రాజకీయాలకు కుల మతాలకు అతీతంగా ఉన్న అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కిందని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తెలిపారు. ఎంపీపీ పద్మప్రియ ఆధ్వర్యంలో పల్లెవాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 75 ఏళ్ల చరిత్రలో దేశంలోనే ఆదర్శంగా కని విని ఎరుగని రీతిలో ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న జగన్ పాలన చరిత్రాత్మకమని ఏపీకి సువర్ణ అధ్యాయమని అన్నారు. ఓసీలలో పేద మహిళలకు కూడా జగనన్న ఈబీసీ నేస్తం అందించి మహిళా సాధికారతకు జగన్ కృషి చేస్తున్నారని అన్నారు. అనంతరం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు సుజాత శ్రీనివాసులు, దుడ్డు వేణు, రమణ, అబ్దుల్ మజీద్, సర్పంచుల సంఘం అధ్యక్షులు చంద్రారెడ్డి, మాజీ సర్పంచులు చిన్న ముప్పన్న తిలక్, యువజన అధ్యక్షులు వినోద్ కుమార్ యాదవ్, కో ఆప్షన్ సభ్యులు సిద్దిక్, వైసీపీ నాయకులు నాని సుబ్రహ్మణ్యం రెడ్డి, మునిశేఖర్ రెడ్డి, మరదవాడ శివగురవయ్య తదితరులు పాల్గొన్నారు. మన పథకాలు జగనన్న పథకాలు అంటే పెన్షన్ కావచ్చు, ఆర్సీ కార్డు కావచ్చు, వితంతు పెన్షన్ కావచ్చు, ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ కావచ్చు, అదేవిధంగా అమ్మఒడి కావచ్చు, అనేకమైన పథకాలు ఇచ్చాం. ఇవి చేరిందా లేదా, చేరిన తర్వాత ఎంతమందికి లబ్ధి చేకూర్చారు, ఎంతమందికి మనం దీంట్లో ఈ పథకాన్ని వాడుకుంటున్నారు, చేయిత కానీ, ఆసరా కానీ, అమ్మఒడి కానీ, ఇలాంటి పథకాలన్నీ కూడా ఈ తెలుసుకోవడానికి తెలుసుకున్న తర్వాత కొన్ని గ్రామాల్లో కొన్ని నెలల్లో నిజమైన లబ్ధిదారులు ఉంటే వాళ్ళందరికీ కూడా ఫర్దర్గా చెప్పించడానికి ఒక మంచి కార్యక్రమం సందర్భంగా మా నాయకులు తెలియజేస్తున్నారు. భవిష్యత్తులో అన్ని గ్రామాల్లో కూడా ఇది పర్యవేక్షించి పేదవారికంతా కూడా నేరుగా ఇళ్ళకి పోయి సర్వే చేసి మన వాలంటీర్ ఉన్నారు, ఫీలేస్ట్ ఉన్నారు, సంఘమిత్రులు ఉన్నారు, కానీ ఒకటి ఆయాలు ఉన్నారు, అంగవాడి ఉపాధ్యాయులు ఉన్నారు, ఎస్పాస్ ఉన్నారు, అందరికి కూడా ఏ పథకాలు చేరిందో అనేటువంటి తెలుసుకోవడానికి ఒక మంచి ప్రభుత్వ కార్యక్రమం ఇది తెలుసుకోవడానికి ఈరోజు ఏర్పాటు చేసిన నాయకులు మీ ద్వారా తెలియజేసుకుంటూ తప్పకుండా మన ముఖ్యమంత్రి గారు ఈ పరిపాలనలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఏ కుటుంబానికి కూడా ఇబ్బంది కలసరు సంక్షేమ కార్యక్రమం అన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమం అన్నీ కూడా వారి ఇంటికి చేరే విధంగా చూసినట్టు మనోన్నతి మన ముఖ్యమంత్రి గారు అందులో భాగమని ఈ కార్యక్రమం. కాసేపు విరామం. అప్పవుకి అమెజాన్ నెట్ఫ్లిక్స్ డైలీ పడంగా పబ్ను, అమ్మవుకి యూట్యూబ్ లో కుక్కరి షోస్, అన్నకు వర్క్ ఫ్రమ్ హోమ్, తంబికి 24 అవర్స్ ఆన్లైన్ గేమ్స్. இந்த லாக்டவுன் பீரியட்ல எல்லாருக்கும் இன்டர்நெட் கனெக்ஷன் ரொம்ப அவசியம் ஆயிடுச்சுங்க. ஆமாங்க, இங்க அன்லிமிட்டட் ஃப்ரீ இன்டர்நெட் டேட்டா வித் வைஃபை, 500 Mbps ஸ்பீட் த்ரூ 500 டெக்னாலஜின ஏகப்பட்ட பிளான்ஸ் அண்ட் ஆஃபர்ஸ், அதுவும் பெஸ்ட் பிரைஸ்ல கொடுக்கறாங்க. இப்பவே உங்க நம்பருக்கு கால் பண்ணுங்க. நம்ம ஒரு நெட், நம்மளுடைய நெட். பாத்தி கம்மி ஓகே. తిరిగి వార్తల్లోకి స్వాగతం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని సెక్షన్ల ప్రజలను నిరాశ నిస్పృహల్లో ముంచెత్తిందని తిరుపతి టీడీపీ పార్లమెంటు అధ్యక్షులు నరసింహ యాదవ్ వ్యాఖ్యానించారు. పనికి మారిన ప్రయోజనం లేని బడ్జెట్ గా అభివర్ణించారు. కేంద్ర ఆర్థిక మంత్రి ప్రసంగమంతా డొల్లతనంతో నిండిపోయిందని, మాటల గాలడి తప్ప ఇంకేం లేదని పేర్కొన్నారు. ఈ బడ్జెట్ లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు గాని దేశ రైతాంగానికి, సామాన్యులకు, పేదలకు, వృత్తి కులాలకు, ఉద్యోగులకు గాని ఏమీ లేవని పేర్కొన్నారు. ఈ బడ్జెట్ కు ఒక దశ, దిశ, నిర్దేశం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం జబ్బులు చొరుచుకుంటూ సామాన్యులను నిరాశ నిస్పృహలకు గురి చేసిందన్నారు. మసిపూసి మారేడుకాయ చేసిన గోల్మాల్ బడ్జెట్ గా నరసింహ యాదవ్ అభివర్ణించారు.
వ్యవసాయ రంగాన్ని ఆదుకునే దిశగా కేంద్రం తీసుకున్న చర్యలు శూన్యమని దేశ రైతాంగానికి వ్యవసాయ రంగానికి ఈ బడ్జెట్ బిగ్ జీరో అని స్పష్టం చేశారు. చేనేత రంగానికి పెద్ద సున్నా చుట్టిందని చేనేతలను ఆదుకునేందుకు ఎలాంటి చర్యలు లేవన్నారు. ఉద్యోగులను చిరు వ్యాపారులను కూడా తీవ్ర నిరాశకు గురిచేసిందన్నారు. ఆదాయపు పన్ను స్లాబ్లను మార్చకపోవటం విచారకరమన్నారు. స్లాబ్ విధానంలో మార్పులు ఉంటాయని ఆశగా ఎదురు చూసిన ఉద్యోగ వర్గాలు పన్ను చెల్లింపుదారుల ఆశల మీద ఈ బడ్జెట్ నీళ్లు చల్లిందన్నారు. వైద్యం ప్రజారోగ్యం మౌలిక రంగాలను అభివృద్ధి పడంలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరించిందనే విషయం బడ్జెట్ ద్వారా తేట తెల్లమైందన్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా కష్టకాలంలో వైద్య రంగంలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి పరుచుకుంటూ ఉంటే ఆ దిశగా కేంద్రం ఆలోచించకపోవటం విచారకరమని ఆయన వ్యాఖ్యానించారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రి గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ వల్ల దేశ ప్రజలకు గాని మన రాష్ట ప్రజలకు గాని వనగూడేది ఏమీ లేదు. ఇది అంత ఆశాజనకంగా లేదు. కరోనా వచ్చి ఇబ్బందులు పడుతూ ఈ గత 2 సంవత్సరాలుగా కూడా ఎలాంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారో చూస్తా ఉన్నాం. కరోనా వచ్చి ఇబ్బందులు పడుతూ ఈరోజు పారిశ్రామిక రంగం గాని విద్యారంగం గాని వైద్య రంగం గాని మిగతా ఉద్యోగస్తులు గాని అన్ని సెక్టార్లు కూడా ఇబ్బందులు పడ్డాయి. ఈ యొక్క బడ్జెట్ లో కనీసం ఆదాయ దీనికి సంబంధించి కూడా ఏదైతే ప్రతి సంవత్సరం ఇచ్చే కూడా గత సంవత్సరం కూడా ఇలా ఎగ్జెంప్షన్ ఈ సంవత్సరం యథాతథంగా ఉంచడం జరిగింది. దానివల్ల కూడా ఇబ్బంది ఉంది. ఇది డిజిటల్ ఇది రెవెన్యూ ఖర్చు పెట్టాలని తీసుకున్న సందర్భంలో దానికి సంబంధించి ఏదైతే లిబరల్ గా ఉండాలి అన్ని చట్టాలు కూడా. కానీ ఈరోజు ఇవన్నీ టైప్ చేసి డిజిటల్ దీనికి మేము ముందుకెళ్తూ ఉన్నాము, డిజిటల్ కరెన్సీకి ముందుకెళ్తూ ఉన్నామని చెప్పడం కరెక్ట్ కాదు. అదేవిధంగా ఈరోజు ఏదైతే 5G ఏర్పాటు చేస్తామని ఈ సంవత్సరం అని చెప్పింది, అది కూడా ప్రైవేటు వ్యక్తులకి కేటాయించడం. దీనికి కూడా ప్రభుత్వ రంగ సంస్థలకు కేటాయించాల్సిన అవసరం ఉంది. నాగలాపురం మండలం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆల్ ఇండియా అంబేద్కర్ పీపుల్స్ లిబరేషన్ సంఘం వారు సమస్యల్లో ఉన్న రైతుల భూములను క్లియర్ చేసి వారికి అప్పచెప్పాలని కోరారు. భారత రత్న బాబా సాహెబ్ అంబేద్కర్ బాబా సాహెబ్ భారత రత్న బిఆర్ అంబేద్కర్. చిత్తూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో గుండెపోటుతో గౌసియా అనే మహిళ చేరారు. అయితే వైద్యులు స్పందించకపోవడంతో ఆమె మరణించినట్లు రోగి బంధువులు ఆరోపిస్తున్నారు. ఘటనపై జిల్లా పాలనా అధికారికి ఫోన్ ద్వారా ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈరోజు చిత్తూరు పల్లెలో ఉదయం 4 గంటలకు ఓపర్పల్లి కాలనీలో గౌసియా గారికి రొమ్ములోకి వచ్చింది. చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో డ్యూటీలో ఉన్న డాక్టర్ లేడీ డాక్టర్ నెగ్లెక్ట్ చేసి పేషెంట్ ని చూడకుండా వారి భర్త వారి కుమారులు డాక్టర్ ని అర్జించుకున్నా కూడా డాక్టర్ గారు వీడియో గేమ్ ఆడకుండా పేషెంట్ ని నెగ్లెక్ట్ చేసినందుకు ఈ రోజు ఒక అభంశం ఎదుగుని ఒక పేషెంట్ చనిపోయింది. ఈ జిల్లా కేంద్రమైన చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి ఒకప్పుడు కొద్దికి ఇచ్చిన ఆసుపత్రి. దీనికి ఎప్పుడు అపోలో ఇచ్చారో లేదో, ఈ అపోలో వాళ్ళు ప్రతి దానికి అపోలో సిఎంసి తిరుపతి అని రెఫర్ చేస్తున్నారు. పేషెంట్ ఇక్కడ చూడటం లేదు. ఈ అభంశం తెలియని ఒక అభ్యర్థురాలు చనిపోయింది. దీన్ని వెంటనే అపోలోకి ఇచ్చిన అగ్రిమెంట్ ని రద్దు చేస్తూ ఈ పేషెంట్ కు న్యాయం చేయాల్సిందిగా జిల్లా చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ గారికి ఈరోజు ఒక వినతి పత్రం ఇస్తున్నాము. అయ్యా, మీరు దీని మీద న్యాయంగా చర్య తీసుకోకపోతే మీరు మీకు ఇచ్చిన అర్జీకి రిసీవ్ రాసుకున్నాము. సాక్షాత్ చిత్తూరు కుటుంబం పోలీసు వారు కూడా సాక్ష్యం ఉన్నారు. మీరు న్యాయం చేయకపోతే మాత్రం ప్రజలు ఆందోళన తీసుకొస్తాం, ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి తెలియపరుస్తాం, వైద్య శాఖ మంత్రికి తెలియపరుస్తాం. అవసరమైతే హైకోర్టులో ప్రయోజనాలు పిటిషన్ వేసి ఈ అపోలో ఉన్న వ్యవస్థని రద్దు చేపిస్తాం. మీరు వెంటనే డ్యూటీలో ఉన్న డాక్టర్ని సిబ్బందిని మీద 24 గంటల సేపు లోపల చర్య తీసుకోకపోతే మాత్రం తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మేము జిల్లా కలెక్టర్ గారికి ఆల్రెడీ ఇంటిమేషన్ ఇచ్చాం, టూటూ సిఏ గారికి ఇచ్చాం, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ఇస్తామంటే వాళ్ళు అందుబాటులో లేరు. ఇమీడియట్ గా ముఖ్యమంత్రి గారికి, వైద్య శాఖ మంత్రి గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ వైద్య శాఖ గారికి అందరికీ తెలియపరుస్తాం. మీరు మీ మీద ఉన్న గౌరవంతో ఈ రోజు మేము ఈ పేషెంట్ ని అంటే ఈ శవాన్ని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాము. ఎందుకంటే జిల్లా కేంద్రంలో అరుణ్ కుమార్ గారు అంటే ఒక గౌరవం ఉంది, ఒక మంచి డాక్టర్ అని మీ మీద నమ్మకం పెడుతున్నాము. డాక్టర్ల పక్షపాతం భరించేంతంటే రోగుల పక్షం
वह कठिन चर्चा मिम्मेल्ल को ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్విభజనలో భాగంగా అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటిని ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ పిల్లెరిలో అఖిలపక్ష నాయకులు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంతో పాటు దేశంలోనే మదనపల్లి పట్టణానికి చారిత్రక ప్రశస్తి ఉందన్నారు. నాడు మన దేశ స్వాతంత్ర పోరాటం సందర్భంగా మదనపల్లికి విచ్చేసిన విశ్వ ప్రఖ్యాత కవి రవీంద్రనాథ్ ఠాగూర్ మన జాతీయ గీతాన్ని రాసి మొట్టమొదటిసారిగా ఆలపించడం జరిగిందన్నారు. అలాగే మదనపల్లి డివిజన్ రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే పెద్దదిగా ఉంటూ ప్రఖ్యాతి గాంచిందని అలాంటి పట్టణంలో జిల్లా కేంద్రం ఏర్పాటు చేయడానికి అవసరమైన అన్ని ప్రభుత్వ కార్యాలయాలతో పాటు అవసరమైన ప్రభుత్వ స్థలాలను సైతం ఉండగా అలాంటి మదనపల్లి పట్టణాన్ని విస్మరించి రాయచోటిని జిల్లా కేంద్రంగా ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న పలువురిని పీలేరు పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. తిరుచనూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఫిబ్రవరి 8న ఏకాంతంగా జరగనున్న రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం కోయిల్ ఆలవారి తిరుమంజనం ఏకాంతంగా జరిగింది. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేలుకొలిపి ఉదయం 6:30 నుండి 9 వరకు కోయిల్ ఆలవారి తిరుమంజనం చేపట్టారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామాగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డకర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలి గడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం భక్తులకు సర్వదర్శనం కల్పించారు. ఈ ఆలయానికి అనుబంధంగా ఉన్న సూర్యనారాయణ స్వామివారి ఆలయంలోనూ ఉదయం కోయిల్ ఆలవర్ తిరుమంజనం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఐఓ ప్రభాకర్ రెడ్డి, సూపరింటెండెంట్ శేషగిరి, ఆలయ అర్చకులు బాబుస్వామి, టెంపుల్ ఇన్స్పెక్టర్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు. అక్కడ పనిచేస్తున్న హిట్టాచీలను, టిప్పర్లను ఆపి జిల్లా అధికారులతో శ్రీకాళహస్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పొంజల సుధీర్ రెడ్డి మాట్లాడారు. అక్కడ జరుగుతున్న పనులు వెంటనే ఆపకపోతే ఇక్కడే ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మునగలపల్లెం గ్రామస్తులు, రైతులు పాల్గొన్నారు. ఏర్పేడు మండలం మునగలపల్లెంలో అక్రమంగా ఇసుక రవాణా చేయడానికి రోడ్డు నిర్మాణం చేస్తున్న పనులను ఆపి జిల్లా యంత్రాంగానికి బొజ్జల సుధీర్ రెడ్డి ఫోన్ చేసి తెలియజేయడం జరిగింది. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఒక యాక్సిడెంట్ జరిగి ఇంత ముందర 15 మంది చనిపోయారు సార్. ఈ శాండరీస్ ఇసుకరిచ్చులో ఇప్పుడు అక్కడ చెక్ డ్యామ్ ఉంది సార్. చెక్ డ్యామ్ పక్కన వీళ్ళు ఆల్రెడీ వీళ్ళకు ఆల్రెడీ చెప్పున్నాము, ఇంటిమేట్ చేస్తారు. ఎంఆర్ఓ గారు ఇచ్చారు, చెప్పారు సార్ ఇక్కడ చేయకూడదు అని. ఇక్కడ మళ్ళీ మిషన్లు పెట్టి ఇక్కడ పోలీసు వాళ్ళ సహాయంతో పోలీసు వాళ్ళు పెట్టుకొని వాళ్ళు వచ్చి మన వాళ్ళు బెదిరించి పోలీసు వాళ్ళు నిన్న కూడా ఇక్కడ వచ్చి మన పేరేంది వేణుగోపాల్ గారిని వచ్చి సీఏ గారు సర్పంచ్ అక్కడ ఎక్స్ సర్పంచ్ ఆయన బెదిరించి ఇవన్నీ గొడవలు చేయించి ఇక్కడ దగ్గరుండి ఇప్పుడు వాళ్ళు చేయించే పరిస్థితి ఉంది సార్. ఇక్కడ జేసీబీలు 5 నిమిషాలు తీపించాలి. నువ్వు ఎట చేస్తావు తెలియదు. ఆడు టిప్పర్లు వస్తాడు, టిప్పర్లు కూడా వచ్చినాయి. మళ్ళీ వస్తాడంటే మొత్తం టిప్పర్లు ఏ జేసీబీ దగ్గర తగలబెట్టిస్తా. కానీ ఎవరు వస్తాడని లోపల వేసుకోండి. జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు 250 మందితో చిత్తూరు జిల్లా బీకోట నుండి పాదయాత్రగా తిరుమలకు చేరుకున్నారు. జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు 28వ తేదీ బీకోట నుండి ప్రారంభించిన పాదయాత్ర నేడు తిరుమలకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు సీఎం జగన్ ఇచ్చిన హామీలతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని, ఆయన ప్రకటించిన నవరత్నాలు 90% మేరకు ప్రజలకు అందించారని గుర్తు చేశారు. సంపూర్ణ ఆయుష్యుడై రాజ్యాన్ని 10 కాలాల పాటు పరిపాలన చేయాలని, తిరుమల సన్నిధికి నడక యాత్రగా వచ్చానని ఆయన తెలిపారు. ఈ పాదయాత్ర చేపట్టడం ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు 2013లో చేపించినటువంటి ప్రజా సంకల్ప పాదయాత్రలో ప్రజలకు అనేక హామీలు ఇచ్చారు. నవరత్నాల్లో భాగంగా ప్రజలకు అన్నీ కూడా సమకూరుస్తాను నాకు అధికారం ఇచ్చినట్లయితే అని చెప్పి అధికారం వచ్చిన వెంటనే ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే నాకు 1 సంవత్సరం గడువు కావాలి. ఆ గడువు లోపల ఏవైనా నేను చెప్పిన సంక్షేమ ఫలాలు ప్రజలకు అందుకుంటే నేను ప్రజలకు దగ్గరకు కూడా రానని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ 2 సంవత్సరాల కాలంలో ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు 2 పేజీల మేనిఫెస్టో ఇచ్చారో అందులో పొందుపరిచినటువంటి 9 నవరత్నాలు దాదాపు 90% పూర్తి అయ్యాయి. అవన్నీ మీకు కూడా తెలుసు. ప్రజలందరికీ కూడా ఇల్లు చేరుతున్నటువంటి సందర్భంలో
ఇటువంటి సంక్షేమాలు చేయబట్టినటువంటి ముఖ్యమంత్రి రాష్ట్రానికి కావాలి. అతను సంపూర్ణ ఆయుషుడై ఈ రాష్ట్రాలు 10 కాలాల పాటు పాలించాలనే ఉద్దేశంతోనే ఈ పాదయాత్ర చేపట్టడం జరిగింది. చిత్తూరు డిఎఫ్ఓ రవిశంకర్, టీటీడీ డిఎఫ్ఓ చంద్రశేఖర్ కాణిపాకం వరసిద్ది వినాయక స్వామి వారిని దర్శించుకున్నారు. వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దేవస్థానం చైర్మన్ మరియు ఈవో ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా ఇప్పుడున్న ధ్వజస్తంభాన్ని మార్పు చేసి నూతన ధ్వజస్తంభం ఏర్పాటుకై ఫారెస్ట్ అధికారులు ఆలయంలో పర్యవేక్షించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ మోహన్ రెడ్డి, దేవస్థానం కార్యనిర్వహణ అధికారి వెంకటేశు, ఈఈ వెంకట నారాయణ, ఆలయ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, ఫారెస్ట్ అధికారులు సుభాష్ రెడ్డి, సుకుమార్ తదితరులు పాల్గొన్నారు. తిరుమల మొదటి ఘాట్ రోడ్లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కర్ణాటకకు చెందిన భక్తులు బయటపడ్డారు. నిద్రపోయారా? కర్ణాటక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నగరి నియోజకవర్గాన్ని శ్రీ బాలాజీ జిల్లాలో కలపాలని నేడు అఖిల పక్ష పార్టీల సమావేశం. అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రికే దక్కింది, వెల్లడించిన ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం. వైద్య సేవలు అందక మహిళ మృతి, చిత్తూరులో ఘటన. మదనపల్లిని అన్నమయ్య జిల్లాలో కలపొద్దు, పీలేరులో అఖిలపక్ష నాయకుల నిరసన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.